నాకు మీ బాధ చూసి నా చేసినా కాబట్టి ఇవన్న 1000 రూపాయలు ఇస్తున్నా ఈ పూటనన్న ఇంకా పని చేయకుండా ఈ పూటనన్న మీరు పండుకోండి అన్న ఇక దగ్గర దగ్గర ఒక 5 కుటుంబాలు ఉన్నాయి 5 గుడిసెలు ఎన్నో రోజుల నుండి ఇవి చూస్తా ఉన్నాను నేను సో ఈ 5 కుటుంబాలు అసలు ఏం చేస్తారు వాళ్ళకి వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత వాళ్ళ పిల్లలను చదువిస్తారా లేదా అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు ప్రతిదీ కూడా పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జాగ ఏదైతే ఉందో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న 15 సంవత్సరాలు అయ్యింది అంటే ఇప్పుడు ఇది రోడ్డు పక్కనే ఉంది కదా ఎప్పుడు కూడా ప్రమాదం అనిపించలేదా అంటే ఏదైనా పెద్ద పెద్ద లారీలు కానీ ఏదైనా మీదికి రావడం అట్లా వచ్చినాయి కానీ పోయినాయి మనకేం కాలి అన్న మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏదైతే ఉందో ఈ పనిలో దెబ్బలు తాకుతుంటాయి దెబ్బలు తాకుతాయి మస్తు దెబ్బలు తాకుతాయి సురుకులు పడతాయి ఎంత వస్తుంది అన్న ఇంత కష్టం మీరు చేస్తారు కదా రోజు ఆదాయం ఎంత మీకు మా ఇంట్లో ఇద్దరు కొడుకులు నేను మా భార్య మా బిడ్డ తిప్పితే ఫ్యాన్ మొత్తం దోమల దోమల కరుస్తాయి కరెంట్ కూడా ఉండదు అట్లనే నేను పండుకుంటాం అసలు మీరు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కరెంట్ లేదా అన్న వీళ్ళది ఒక పూట గడవాలంటే మంచి ఉన్నా చెడు ఉన్నా ఆరోగ్యం ఎట్లున్నా కూడా పని చేసుకొని ముందుకెళ్ళాల్సి ఎప్పుడన్నా మీ జీవితంలో హాస్పిటల్ పోయిరా ఎప్పుడు పోలే అంటే ఇవన్నీ కూడా డబ్బుతోటి అంటే మంచి ధర ఉన్నటువంటివి ఉంటాయి కదా మీరు పడుకున్నప్పుడు ఎవరైనా దొంగలు వచ్చి ఎప్పుడన్నా మీ మీదకి ఎవరైనా దాడి చేసిరా అన్న రాత్రి సమయంలో ఇట్లా వచ్చినారు కానీ మేము లటాలట లేచిపోతాం లేస్తారు కథలే పెట్టుకుంటాం మేము రాత్రి కూడా పడుకునేటప్పుడు మీరు ఎట్లా ఓటు వేస్తారా వెళ్ళి ఎక్కడ ఉందన్న మీ ఓటు ఎక్కడ ఉంది నాచారం ఉందా ఓకే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మేము మా రెక్కలాడేంత వరకు కష్టం చేస్తాము కానీ ఒక ఇల్లుంటే పడుకోవడానికి మా కుటుంబాలందరితో క్షేమంగా పడుకోవడానికి ఒక ఇల్లుంటే సరిపోతుంది అంటున్నారు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు రాత్రి టైంలల్లా లారీలల్లా డ్రైవర్లు నిద్ర లేక అప్పుడప్పుడు అలా వస్తుంటారు వచ్చిన సమయంలో కొంచెం అదుపు తప్పినా కూడా ఈ గుడిసెల మీదకి వస్తే ఎవ్వరు కూడా ప్రాణాలతో ఉండరన్నమాట వీళ్ళ రోజు ఆదాయం 4 పని చేస్తే 1500 రూపాయలు అదే కనుక ఒకవేళ గిరాకు లేకపోతే 1 రూపాయి కూడా ఉండదు నా వీడియో చూస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మంచి మనసుతో ఉన్నటువంటి మానవత్వం కలిగిన మనుషులు ఎవరైనా ఉంటే దయచేసి ఇలాంటి పిల్లలు ఉన్నారు వీళ్ళకు ఏదన్నా కొంచెం మోటివేట్ చేసి వీళ్ళని చదివిపిస్తే కనుక వీళ్ళు అద్భుతంగా చదువుకొని ఇలాంటి కుటుంబాలకు ఆసరగా నిలిచే అవకాశం కూడా ఉంటుందన్నమాట నువ్వు చదువుకుంటావా చదివిపిస్తే చదువుకుంటావా ఏ రోజన్నా 1 రూపాయి కూడా ఆదాయం లేకుండా తిండికి కూడా కష్టమైన రోజు వచ్చింది మంచిగా మీకే వచ్చి ఇంత అన్నం గిన్నం పెట్టిపోయిపోయినా సూపర్ సూపర్ అప్పుడు 1 రూపాయి కూడా చూడలేము ఎట్లా ఉంటుందో రూపాయి ఎట్లా లేదు అని లాక్డౌన్ టైంలో సేవలు చేస్తుంటే కొంతమంది అన్నారు ఈ సేవలు చేసుడు ఎందుకు వీడియోలు పెట్టుడు ఎందుకు ఫోటోలు దిగుడు ఎందుకు అని ఎంతో మంది అన్నారు కానీ ఆ ఫోటోలు వీడియోలు దిగడం తీయడం వల్ల ఆ వీడియోలు ఫోటోలు చూసి ఇంకో పది మందికి సహాయం చేశారు మిమ్మల్ని ఏడిపించే సంఘటన ఏందన్న ఏడిపించే సంగతి మాకు నోట్లే లేక డబ్బులే లేక తిననికి తాగనికి ఉంటే చాలు మా అంటుంది హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు అవర్ ఛానల్ E96 మీడియా సో నేను మా ఇంటి దగ్గర నుండి ఒక 10 సంవత్సరాల నుండి దగ్గర మా ఇంటి దగ్గర నుండి వెళ్తున్న దారిలో ఒక 10 సంవత్సరాల నుండి నేను వీళ్ళని చూస్తున్నా గుడిసెలు వేసుకొని చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ కష్టము వాళ్ళ అసలు వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకు అంటే వాళ్ళకు ఊరంటూ ఇల్లంటూ లేదా అసలు ఎందుకు ఇక్కడ నివసిస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద పెద్ద ప్రశ్నలు ఉంటున్నాయి నా దగ్గర ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్న దారిలో కార్ ఆపుకొని వెళ్ళి అడిగా అసలు ఏంటి మీరు ఎందుకు ఇలా ఉంటారు ఏంటని అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఊర్లలో వింటుంటాం కదా కమ్మరోళ్ళు అంటారు కదా సో వాళ్ళే వీళ్ళు అనమాట విశ్వకర్మ బ్రాహ్మణుల నుండి పంచముఖాలలో నుండి వీళ్ళ వృత్తి ఒకటి నేను ఈరోజు ఒక కులమో ఒక మతమో హైలైట్ చేయాలి లేకపోతే వాళ్ళ గురించి తెలవాలని కాదు
వాళ్ళు చేస్తున్న పని కష్టం బరువు బాధ్యత ఇవన్నిటి కూడా మీ ముందు పరిచయం చేద్దామని ఈ రోజు నేను ఇక్కడి వరకు వచ్చానన్నమాట. వాళ్ళు వాళ్ళ వృత్తిని ఎంత ప్రేమిస్తున్నారంటే ఎంత కష్టమైనా భరిస్తూ వాళ్ళకు వచ్చిన ఆదాయంతో ముందుకెళ్తున్నారనమాట. సో ఈరోజు వాళ్ళకు అసలు రోజుకి ఎంత సంపాదిస్తారు, దగ్గర దగ్గర ఒక 5 కుటుంబాలు ఉన్నాయి, 5 గుడిసెలు, ఎన్నో రోజుల నుండి ఇవి చూస్తూ ఉన్నాను నేను. సో ఈ 5 కుటుంబాలు అసలు ఏం చేస్తారు, వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత, వాళ్ళ పిల్లలను చదివిస్తారా లేదా, అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు, ప్రతిదీ కూడా పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంత ఆధునిక కాలంలో ఎన్నో పనులు ఉన్నాయి చేసుకోవడానికి, ఇంత కష్టాన్ని అనుభవిస్తూ ఈ పనినే ఎందుకు చేస్తున్నారు, ఈ పని మీదే ఎందుకు నమ్మకాలు పెట్టుకొని ముందుకెళ్తున్నారు అనే విషయంపై ఈరోజు మనం పూర్తిగా కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. నమస్తే అందరికీ. మనమైతే ఈరోజు ఇందాక చెప్పినట్టుగా అన్న దగ్గరికి వచ్చినాము. సో ఇక్కడ అన్ననే కొంచెం పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. సో నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు బాలరాజు. బాలరాజు, ఈరోజు మీ ముంగట వీడియో కెమెరా ఎందుకు పెట్టినామంటే మీ వృత్తి గురించి, మీరు చేస్తున్న కష్టం గురించి, మీరు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నారు మాట్లాడడానికి వచ్చినామన్న. మనము మేము ఇక్కడ వచ్చి నేను చిన్న పిల్లగాడు, ఇంత పిల్లగాడు ఉండి ఇంత వయసులో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు. వచ్చిందాచారంలో ఇంతకు ముందు బాలనగర్ లో ఉండి. ఓకే. బాలనగర్ నుంచి నాచారం పెట్టుకున్నాం. నాచారం నుంచి ఆడి నుంచి తీసి ఇక్కడ అక్కడ అక్కడ కొంచెం జరుపుకుంటా ఇక్కడ వచ్చేసినాం. సో అన్న, మీరు ఈ పనిని ఎప్పటి నుండి చేస్తున్నారన్న? మా తాత ముత్తాత నుంచి చేసుకుంటూ వచ్చినాం. అంతకుముందు మా నాయన వాళ్ళు తాత ముత్తాత కూడా చేసినారంట. అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చినారు. అన్న ఇంత కష్టపడతారు కదా, మరి ఈ కష్టమే ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో ఇంత అప్డేట్ అయిపోయింది కాలం, ఈ కష్టమే వేరే పని ఏదన్నా చేసుకుంటే ఇంకా ఆదాయం ఎక్కువ వస్తుంది కదా అన్న. మీకు ఎక్కువ వస్తుంది కానీ మనకి ఆ పని రాదు. ఇక నమ్ముకున్న పని ఇది, మీకు వచ్చిన పని ఇదే. ఇక అయితే మరి ఇప్పుడు మీరు మీ పిల్లలు ఉంటారు కదన్నా, మీకు ఎంతమంది పిల్లలు అన్న? నాకు ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. మరి ఆ బిడ్డల పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారన్న? ఇక చేస్తాం, చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసేస్తాం. ఇక ఉన్న కాడికి పెళ్ళిళ్ళు చేసేస్తారు. అవును. ఇప్పుడు మీ 2-3 లక్షల్లో పెళ్లి చేసేస్తాం. 2-3 లక్షలలో పెళ్లి కథం చేసేసుకుంటాం. మీకు మీరు ఎక్కడి నుండి వచ్చిన, మీ ఊరేంది అసలు, మీ మీరు పుట్టిన ఊరేది? మేము పుట్టింది పెరిగింది బోధన్. బోధన్? ఓకే. వచ్చింది హైదరాబాద్, బోధన్లో జాగా ఉండి అమ్మేసి వచ్చేసినాం. ఇక ఈ హైదరాబాద్లోనే ఉండిపోయినాము, హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఇక్కడనే పని చేసుకొని ఇక్కడ ఉండిపోతున్నాం. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జాగా ఏదైతే ఉందో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న? ఇప్పుడు ఈ గుడిసా గిడిసా వేసుకొని ఇక్కడ పని చేస్తూ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇది 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నారు? ఇక్కడనే అన్న. ఎప్పుడన్నా అంటే ఇప్పుడు ఇది రోడ్డు పక్కనే ఉంది కదా, ఎప్పుడు కూడా ప్రమాదం అనిపించలేదా ఏమన్నా వేగి, అంటే ఏదైనా పెద్ద పెద్ద లారీలు కానీ ఏదన్నా మీదికి రావడం? అట్లా వచ్చినాయి కానీ పోయినాయి, మనకేం కాలేదు. మనుషులకైతే ఇప్పటివరకు ఏం కాలేదు. ఏం కాలేదు అన్న. మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏదైతే ఉందో ఈ పనిలో దెబ్బలు తాకుతుంటాయి? దెబ్బలు తాకుతాయి, మస్తు దెబ్బలు తాకుతాయి, సురుకులు పడతాయి, అన్ని పడతాయి. ఎంత వస్తుంది అన్న ఇంత కష్టం మీరు చేస్తారు కదా, రోజు ఆదాయం ఎంత మీకు వస్తే? 1500 నలుగురు చేస్తే. నలుగురు అంటే ఇప్పుడు ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఆ ఇల్లు, ఆ ఇల్లు కాదు, ఎవరిది వాళ్ళకి, ఎవరిది వాళ్ళకి? మా ఇంట్లో 2 కొడుకులు, నేను, మా భార్య, మా బిడ్డ తిప్పితే 1500 2000 చేసుకోవచ్చు రోజుకి. వచ్చినాడు, వచ్చినాడు, నేను రాడు, 200 కూడా చేయలేము. 200 కూడా రావు. కొంతమంది చేపించుకుంటారు, అట్లనే పారేసిపోతారు పని. ఇక ఆ పనికి పైసలు రాదు, పని సమయం కూడా వృధా. అయితే మీరు ఈ పని చేస్తున్నప్పుడు మీ పిల్లలు ఉంటారు కదన్న, ఇప్పుడు మీరు 2 కొడుకులు అన్నావు, ఆ కొడుకులకు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు నేను ఇక్కడ చూస్తున్నా కదా, ఆ పిల్లలను చదివిస్తే ఒక అడిగి వేస్తాం కదా ముందు. ఇప్పుడు మీరు సంపాదించిన డబ్బేదో ఫీజుకో దేనికైనా పెడితే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు కదన్న. ఒకడికి చిన్నోడు 10 క్లాస్ చదువుకున్నాడు, హ్యాండిక్యాప్, అరేరే వాడిని చదువుకోరా అంటే చదువుకుంటలేడు. ఏదైనా బిజినెస్ చేయమంటే బిజినెస్ చేస్తలేడు. మనం ఏదో అది
అంటారు దాన్ని బ్యాగులు వేసుకోబోతారు చూడండి ఆ బిజినెస్ చేసింది కొన్నాళ్ళు అప్పుడు మంచిగానే ఆదాయం నెలకి 15,000-20,000 తెచ్చిండు ఇప్పుడు మానుకున్నాడు 24 గంటల దాకా తిరగాలంటారు దాన్ని దాని మీద ఆ పని మీద 24 గంటలు తిరగాలి అందుకనే మానేసి అన్న మీకు ఇప్పుడు ఈ 360 రోజులల్లో పండుగలు పబ్బాలు ఏముండే కదన్న 300 ఇప్పుడు సంవత్సరం మొత్తంలా గణేష్ పండుగ వస్తుంది దివాళీ పండుగ వస్తుంది సంక్రాంతి వస్తుంది ఈ పండుగలు చేసుకుంటారా అన్న చేసుకుంటారా ఇక ఉన్న దాంట్లో చేసుకుంటారు ఇక అంతే ఇప్పుడు ఈ పిల్లలు రోడ్డు మీద కూర్కడం కానీ ఇలాంటివి చేస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు పడతారన్న మీరు మేము చూస్తే జాగ్రత్త పడతాం చూడకుంటే జారిపోతారు ఎప్పుడన్నా అయిందా అన్న అట్లాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా ఇప్పటివరకు రావద్దని కోరుకుంటున్నాను నేను కూడా అయితే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో కాలం ఉంటుంది అన్న మీకు ఈ కాలంలో నాకు ఎక్కువ డబ్బు వస్తుంది ఈ కాలంలో తక్కువ డబ్బు అని వస్తుంది అని మన ఉంటుంది అన్న ఎండాకాలంలో ఎక్కువ వస్తుంది ఎందుకన్నా ఎండాకాలంలో ఎందుకు ఎక్కువ వస్తుంది ఎందుకంటే అందరు పని వాళ్ళు పనికే పోవాలనిపిస్తుంది అదే వర్షాకాలంలో అసలు ఉండదు పని మన శీతాకాలంలో పని ఉంటుంది జ్వరంత మంచిది మన ఎండాకాలంలో బాగుంటది పని బాగా ఉంటది పని బాగుంటది కంపెనీల పనులు వస్తే బాగుంటది బాగానే ఉంటది నాకు ఇక్కడ 10 నిమిషాలు కూర్చునేసరికి ఈ వేడికి నా తోటి అసలు ఇట్లా అయితలేదన్న మీరు ఎట్లా ఉంటారన్న ఇంత వేడిలా ఇక మాకు అలవాటు అయిపోయింది అది మాకు ఫ్యాన్ కూడా ఉండదు మొత్తం దోమలు కరుస్తాయి కరెంట్ కూడా ఉండదు అట్లనే మేము పండుకుంటాం అసలు మీరు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కరెంట్ లేదా అన్న కరెంట్ లేదు ఏం లేదు మరి కరెంట్ లేకుండా ఫోన్లు ఛార్జింగ్ ఎట్లా పెట్టుకుంటారు ఇవన్నీ ఎట్లా అన్న అవి కిరాయి రూమ్లో పోతారు మా పిల్లలు కిరాయి రూమ్లో పెట్టుకుంటారు అంటే మీరు ఇక్కడ ఉంటూనే ఇంకా కిరాయి ఇల్లు కూడా ఒకటి పక్కకు ఉందన్నమాట ఎంత ఉంటుంది అన్న కిరాయి ఆడ ఉంటుంది 2,000-2,500 ఇక్కడనే దగ్గరలో చిన్న చిన్న ఇల్లు 2,000-2,500 ఇట్లా ఉంటుంది ఇప్పుడు మీరు జీవితం అంతా ఇక మీరు సచ్చిందాకి ఇదే పని కదన్న మీ పని గురించి మీ యొక్క పని గురించి గొప్పదనం చెప్పండి అన్న మీ కమ్మరి పని గురించి మా బిజినెస్ మా పని చాలా ముఖ్యమైన పని అది మేము మానుకోలేము ప్రతి వాళ్ళకి మా పని అవసరం పడుతుంది ప్రతి కుటుంబంలో మీ పనితోటి అవసరం ఉంటుంది ప్రతి వాళ్ళం ఆదాయం పడతారు మేము చేస్తే మీరు పని చేస్తే వాళ్ళకు లాభం ఉంటుంది ఇక ఇది చెన్ని ఉన్నది ఇది ధరిస్తేనే వాడు నడిపిస్తాడు అవును లేకుంటే అట్లానే బారేసింది కొత్తది తీసుకోవాల్సింది ఆ కొత్తది కూడా మీరు పని చేసిందే ఉంటుంది అంటే ఆహా కంపెనీ నుండి మిషన్ల నుండి చేసినే ఉంటుంది అంటే ఇప్పుడు మిషన్లు అయినా కానీ మన అంటే మన నాగరిక కథకు ముందు అంటే మనము అది అంతకు ముందు అవి దున్నేటై అంటే నాగర పళ్ళు అవి అన్ని చేసేటి అర్థమైంది కదా మన స్వాతంత్రం అంటే మనకు ఎప్పుడైతే ఈ ఇండియా స్టార్ట్ అయిందో భారత్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా మనకు ప్రతి పనిలో వీళ్ళ పని వీళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఖచ్చితంగా ఎక్కడో ఒకటి దగ్గర ఉపయోగపడుతుంది అన్నమాట మీ అన్న అన్నట్టు దున్నడానికి కానీ లేకపోతే ఏదన్నా కట్టడానికి కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా వీళ్ళు ఉండాల్సిందే అక్కడ కానీ అంత అంటే మన నాగరిక కథకు ఇంత అవసరం ఉన్న వీళ్ళకే ఈరోజు వీళ్ళ పరిస్థితి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అన్నమాట వీళ్ళకు జీవన ఉపాధి ఇదనుకొని ముందుకెళ్తున్న పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం వీళ్ళది ఒక పూట గడవాలంటే వీళ్ళకు మంచి ఉన్నా చెడున్నా ఆరోగ్యం ఎట్లున్నా కూడా పని చేసుకొని ముందుకెళ్లాల్సిందే ఇక ఆరో అన్న మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో హాస్పిటల్ పోయిరా ఎప్పుడు పోలే హాస్పిటల్ ఇప్పటిదాకా ఎప్పుడు పోలే మంచి కరోనా వచ్చినా కూడా పోలే అసలు హాస్పిటల్ ముఖం మీద చూడలేరు చూడలేదు ఏమైనా పెద్ద పెద్ద దెబ్బలు తాకినా కూడా ఇక్కడనే నయం అయిపోతాయి ఏం కావాలి అన్న మీ జీవితంలో బాగా సంతోషమైన రోజు ఏదన్నా అంటే గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా మంచిగా ఆనందం అనిపిస్తుంది అంటే అది ఎప్పుడు ఏదైనా పండగ వస్తే పిల్లలు వస్తే ఆడపిల్లలు గిల్లలు వస్తే సుఖాలు వస్తే ఆనందంగా అనిపిస్తుంది అది ఒకరోజు వరకు దాని తర్వాత ఇదే ఇదే పని చేయాలి ఇదే కష్టం చేసుకోవాలి చేసుకోవాలి నిజంగా అన్న మీ బాధ అంటే అసలు ఇక బాధ ప్రతిరోజు ఉంటుంది ఆనందం ఏదో ఒకరోజు పండుగ రోజు వస్తుంది అది ఒకరోజుకే పరిమితం మళ్ళీ అయితే మీరు ఒక రోజు ఆదాయం ఎంత అన్నారన్న 1,500 నలుగురు పని చేస్తే 1,500 2,000 కూడా చేసుకోవచ్చు కానీ లేనాడు 2 రూపాయలు కూడా చేయలేము
వచ్చినాడు ఎట్లైనా రెండు వేలు అయినా చేసుకోవచ్చు నలుగురు చేస్తే. మీరు ఇప్పుడు ఎక్కడ నుంచి అన్నారన్న? నిజామాబాద్ బోధన్. నిజామాబాద్ బోధన్. అక్కడ నుండి బయటికి వచ్చినప్పుడు మీ వయసు ఎంత అన్న? నా వయసు 3-4 సంవత్సరాలు. బాలనగర్లో ఉండే అప్పుడు. బాలనగర్ చివరితో ఉంది, ఆ చివరితో మీద ఉండే. మీ అసలు పేరు ఏందన్న? బాలరాజ్. బాలరాజ్. ఓకే. మీరు అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండిపోయారు. ఇప్పుడు మొత్తానికి కలిపి ఎన్ని కుటుంబాలు అన్న ఇవి? 4 కుటుంబాలు. 4 కుటుంబాలు. చెప్పండి అన్న ఒకసారి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ మొత్తం? 4-5 కుటుంబాలు ఉన్నారు. చెప్పండి అన్న మీకు ఏమవుతారు అందరు? వాళ్ళు మా నాయన. మీ నాయన అక్కడ పనిచేసారు కదా? ఓకే. కట్టెల పుల్ల కొడుతుంది కదా మా నాయన. ఈలో మరదలు, ఇంకొక మరదలు ఉంది, ఇంకొక తమ్ముడు ఉన్నాడు. ఇందాక కొత్త షర్ట్ మీద వచ్చిండు, ఇప్పుడు గనుగొట్టిండు వాడు చిన్న తమ్ముడు. మా కొడుకు ఒకటి కుటుంబం. ఓకే. మా బిడ్డది ఒకటి కుటుంబం. బిడ్డ కూడా ఇక్కడనే ఉంటుందా అన్న? ఇక్కడనే ఉంటుంది. మీ అల్లుడు ఉన్నాడా అన్న? ఉన్నాడు. ఓకే. అందరి ఉంటుంది అదనమాట. ఇప్పుడు నేను 4 కుటుంబాలు అన్న. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్పోవి కదన్న? ఇన్పోయి కదా ఇవన్నీ కూడా? ఇన్పోయి కానీ దీనికి తెలుసుకునే మార్గం ఉంటుంది. ఇది మెత్తడదా గట్టిదా అని ఆ మార్గం ఉంటుంది. ఎట్లా తెలుసుకుంటారా అన్న? మేము టెంపర్లో తెలుసుకుంటాం. అలా తెలుసుకుంటారు. అయితే నేను ఏమడుగుతున్నా అంటే ఇవన్నీ కూడా డబ్బుతోటి అంటే మంచి ధర ఉన్నటువంటివి ఉంటాయి కదా? ఎప్పుడైనా దొంగలు పడి మీరు పడుకున్నప్పుడు ఎవరైనా దొంగలు వచ్చి ఎత్తుకపోయినా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయన్న? అటువంటివి అవి వస్తాయి ఎప్పుడు ఒకసారి, అది చెప్పలేము. ఎప్పుడన్నా మీ మీదకి ఎవరైనా దాడి చేసిరా అన్న రాత్రి సమయంలో ఇట్లా? ఎప్పుడు చేయలేదు కానీ వచ్చినారు కానీ మేము గట్టాలట్టు లేచిపోతాం. లేస్తారు అట్లే మన ఉంటే కొట్టడానికి కూడా సిద్ధపడతారు మీరు? కొట్ట కథలే పెట్టుకుంటాం రాత్రి పూట పడుకునేటప్పుడు. మీరు తయారు చేసేటివి అది కదన్న, మీరు చేసేటివి అది కాబట్టి కత్తులు ఇనుపలు అన్ని మీ దగ్గరనే ఉంటాయి. అంత అన్ని సామాన్లు రెడీగా ఉంటాయి మన కాడ. ఇక అంత సులభంగా అయితే ఎవరు రారు, భయపడతారు. మళ్ళీ పోలీసులు తిరుగుతారు, పోలీసులు వస్తూనే ఉంటారు. అన్న మీరు చెప్పండి, ప్రభుత్వం మీకు ఇప్పటి వరకు ఎలా సహకరించింది, ఇక మించి ప్రభుత్వం నుండి మీరు ఏం కోరుకుంటున్నారు అన్న? మాకు డబల్ బెడ్రూమ్లు వస్తే చాలు, మేము దినమంతా పనిచేసి రాత్రిపూట వెళ్ళిపోవచ్చు. మీరు ఒకవేళ మీకంటూ ఒక సొంత ఇల్లు మీ పేరు పైన ఉంటే దినమంతా ఇక్కడ పని చేసినా అంటే పడుకోవడానికన్నా మంచి ఇల్లు ఉండాలన్నట్టు మీరు కోరుకుంటున్నారు. ఇంకన్నా ఇంకా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలా ఏమైనా సహకరించారు అన్న? ప్రభుత్వం ఎప్పుడన్నా సహకరించదు ఇప్పటిదాకా? అసలు మన స్టేట్లో ఏ ప్రభుత్వం ఉంది తెలుసా అన్న మీకు? ఇప్పుడు తెలంగాణ ఉంది. అవును. ఇంతకుముందు కాంగ్రెస్ ఉంది. అవును. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది. అంతకుముందు ఇప్పుడు బీజేపీ అవి అన్నీ అయినాయి. అవునవును. తెలుగుదేశం ఉండే. అవును. అప్పటిదాకా నుంచి ఏమీ రాలేదు. మా 30-40 ఓట్లు ఉన్నాయి ఇప్పుడు. 40 ఓట్లు. మన రేషన్ కార్డులు ఉన్నాయి. ఎప్పుడన్నా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా ఇచ్చి అట్లా చేస్తుంటారా అన్న? ఏమి ఇయ్యరు. మీరు ఎట్లా ఓటు వేస్తారా వెళ్ళి? మేమే వెళ్ళి వేస్తాం. ఎక్కడుందన్న మీ ఓటు? ఎక్కడుంది? నాచారం. నాచారం ఉందా? ఓకే ఓకే. నాచారంలో వేస్తాం. నాచారంలో వేస్తారు, వెళ్తారు, వెళ్ళి వేసి వస్తారు. ఓకే. ఇక మీ అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మేము మా రెక్కలు ఆడేంత వరకు కష్టం చేస్తాము, కానీ ఒక ఇల్లుంటే పడుకోవడానికి క్షేమంగా మా కుటుంబాలందరితో క్షేమంగా పడుకోవడానికి ఒక ఇల్లుంటే సరిపోతుంది అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో మనం 4 గోడల మధ్యలో ఇటుకతో సిమెంట్తో ఉన్నటువంటి ఇళ్లలో బతుక పుట్టి ముందుకెళ్లడమే కష్టం అనమాట. అలాంటిది వీళ్ళు రోడ్ల మీద ఉంటున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు. రాత్రి టైంలల్లా లారీలల్లా డ్రైవర్లు నిద్ర లేక అప్పుడప్పుడు అలా వస్తుంటారు. వచ్చిన సమయంలో కొంచెం అదుపు తప్పినా కూడా ఈ గుడిసెల మీదకి వస్తే ఎవ్వరు కూడా ప్రాణాలతో ఉండరనమాట. అలాంటి భయ ప్రాంతాలలో వీళ్ళు ఉంటున్నారు. అయినా కూడా వీళ్ళ ధైర్యం, వీళ్ళ నమ్మకం అంతా కూడా వీళ్ళు చేసే పనే అనమాట. వీళ్ళ రోజు ఆదాయం 4 పని చేస్తే 1500-1000 రూపాయలు. అదే కనుక ఒకవేళ గిరాకు లేకపోతే 1 రూపాయి కూడా ఉండదు. అలాంటి పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు. నా వీడియో చూస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, మంచి మనసుతో ఉన్నటువంటి మానవత్వం కలిగిన మనుషులు ఎవరైనా ఉంటే దయచేసి రాబెట్టారు సరే. ఇలాంటి పిల్లలు ఉన్నారు వీళ్ళ దగ్గర, ఇద్దరు బయట కూర్చో. ఇలాంటి పిల్లలు ఉన్నారు, వీళ్ళకు ఏదన్నా కొంచెం మోటివేట్ చేసి వీళ్ళని చదివిపిస్తే కనుక వీళ్ళు అద్భుతంగా చదువుకొని ఇలాంటి కుటుంబాలకు ఆసరగా నిలిచే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న పిల్లలు కూడా అంటే తల్లిదండ్రులు చదివించాలన్నా కూడా ఇప్పుడు ఒక కొన్ని కుటుంబాలలో పిల్లలు చదువుకోరంటారు. కొన్ని కుటుంబాలలోనేమో చదివిద్దాం అనుకున్నా కూడా ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోవడంతో ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులలో ఉండడం వల్ల చదివించలేకపోతుంటారు.
నువ్వు చదువుకుంటావా? చదివిస్తే చదువుకుంటావా? చదువుకుంటావా? గవర్నమెంట్ స్కూల్లో పోతారు వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పోతున్నావా? అదనమాట, గవర్నమెంట్ స్కూళ్ళలో పోయి చదువుకుంటున్నారు. ఎంత చదువుకున్నా కూడా పదో తరగతి దాటిన తర్వాత డబ్బు లేకపోతే ఇప్పుడున్న సమాజంలో చదువుకోవడం కష్టం. చెప్పండి, కష్టం. ఇంకా దానికన్నా చదివించలేదు, ఏం చేయలేము. ఇక పదో తరగతి కాగానే మళ్ళీ ఇదే మీ పని చేసుకోవాలా? 4 రూపాయలు సంపాదించుకోవాలి, పూట తినాలా, ఉన్న రోజు తినాలా, లేని రోజు తినకుండా ఉండాలి అన్న. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదన్న, ఏ రోజన్నా 1 రూపాయి కూడా ఆదాయం లేకుండా తిండికి కూడా కష్టమైన రోజు వచ్చిందా అన్న? వచ్చింది. వచ్చిందా? లాక్డౌన్ టైంలో వచ్చింది. లాక్డౌన్ టైంలో అసలు ఎట్లున్నారన్న? లాక్డౌన్ టైంలో మరి లాక్డౌన్ టైంలో ఎంతో మంది ఇచ్చిపోయినారు మంచిగా. మీకే వచ్చి ఇంత అన్నం గిన్నం పెట్టిపోయారు? పెట్టిపోయినారు. అబ్బా సూపర్ సూపర్. కొంతమంది బియ్యం ఇచ్చిపోయినారు సంచులు సంచులు. అది ఎట్లయినా 6 నెలల దాకా మేము తిన్నాం అందరూ. అందరూ ఒకరు ఒకరు 6 నెలల దాకా తిన్నాం. అప్పుడు 1 రూపాయి కూడా చూడలేము మేము. ఎట్లా ఉంటుందో రూపాయి ఎట్లా లేదు అని అలాంటి పరిస్థితి వచ్చింది. చూసారు కదా, లాక్డౌన్ టైంలో సేవలు చేస్తుంటే కొంతమంది అన్నారు ఈ సేవలు చేసుడు ఎందుకు, వీడియోలు పెట్టుడు ఎందుకు, ఫోటోలు దిగుడు ఎందుకు అని ఎంతోమంది అన్నారు. కానీ ఆ ఫోటోలు వీడియోలు దిగడం తీయడం వల్ల ఆ వీడియోలు ఫోటోలు చూసి ఇంకో పది మందికి సహాయం చేశారు. ఆ సహాయం ఈరోజు 7 వరకు వచ్చిందంటే చూసారు కదా, 1 రూపాయి ఎట్టుంటుందో కూడా లాక్డౌన్ టైంలో చూడలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు ఓ 6 నెలలకు సంబంధించిన బియ్యం బస్తా ఎంత ముఖ్యమైనది అప్పుడు, ఒకసారి మీరే ఆలోచించండి అన్న. ఇప్పుడు మీకు గుండె రాయి అయిపోతుంది, అంటే బాధలు కష్టాలు చూస్తూనే ఉంటారు, గుండె అంతా రాయి అయిపోయి ఉంటుంది కదా. మిమ్మల్ని ఏడిపించే సంఘటన ఏందన్న? ఏడిపించే సంగతి మాకు నోట్లే లేక డబ్బులే లేక ఏడిపించే సంగతి అంతే. డబ్బు లేకనే ఏడుస్తారు? డబ్బులుంటే ఆనందంగానే ఉంటాం. తిననికి తాగనికి ఉంటే చాలు బాగుంటుంది. మీరు నిజామాబాద్ బోధం నుంచి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చారా అన్న? ఎట్లన్నా అందరు కలిసి వచ్చేసారా? మా పెద్దాయన వదిలేసి మాండే ఉన్నాడు. అది చూసి అప్పుడప్పుడు వెళ్తుంటారా అన్న చూడడానికి? ఏం ఇక వదిలేసిన ఇప్పటిదా కలిసి అసలు కలిసేదే లేదా? ఇక ఇక పోయేదే లేదు. అక్కడ ఎప్పుడు ఒకసారి పోతాం. బతుకున్నాడా అన్న? బతుకున్నాడు. ఉన్నాడు కదా ఆయన, 2 అంతస్తులు బిల్డింగ్ పెట్టుకున్నాడు. అరే రే సూపర్, మంచిగా ఉన్నాడు ఆయన. మంచిగా ఉన్నాడు. ఇప్పుడు మీ ఆ వయసు ఎంత ఉంటుంది అన్న? నాది 46 ఉంటుంది. 46 వయసు ఉంటుంది. మీ నాన్నదన్న? 65. 65 అయినా కూడా అదే కష్టం ఇప్పటిదాకా చేస్తాడు. ఎప్పుడన్నా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇట్లా కష్టం చేసుకుంటారు కదన్న, ఈ కష్టం చేసుకుంటా ఎప్పుడన్నా కూడా నిరాశ పొందుతారు కదా, అరే ఇదేనా నా జీవితము, ఇదేనా నా కష్టము అని ఎప్పుడన్నా అనిపిస్తుంది అన్న? అనిపిస్తుంది. కానీ ఏం చేయగలుగుతాం? ఏం చేయగలుగుతాం? మన కాడ నోట్లు ఉన్నాయా? మనం బిజినెస్ చేద్దామని అని ఆలోచన రానికి అది ఏముండదు. మన కాడ డబ్బులు ఉండదు, ఏముండదు, ఎడికలు వస్తుంది ఆలోచన. ఏం వండుకుంటారన్న రోజు మీరు తినే ఆహారం ఎట్లుంటుంది? ఆహారం అంటే సాయంత్రం కూడా చికెన్ తెచ్చుకుంటాం. తెప్పించుకుంటాం 100 రూపాయలు చికెన్. చికెన్ పప్పు ఉంటే పప్పు, చికెన్ మటన్ ఏది ఉంటే ఉన్న దాంట్లో తింటారు. ఇక అయితే ఇక మీరు ఇప్పుడు రోజు ఆదాయము 1000 నుండి 1500 అప్పుడప్పుడు పనిచేసుకుంటూ వస్తుంది, ఆ పనితోటి ముందుకు పోతారు. సరే అన్న, మేము మీ అంటే మీ అదే నేను రోజు చూస్తుంటా కదా వెళ్ళేటప్పుడు, అసలు మీ కష్టం ఏంది, మీ పని ఏంది ఒకసారి చూద్దాము తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ వరకు వచ్చినాన్న నేను. సరే, నాతోటి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి నా తరఫున నేను 1000 రూపాయల సహాయం నేను మీకు చేస్తాను అన్న. నాకు మీ బాధ చూసి నా చేసిన కాబట్టి ఇవన్న నా తరఫున ఇవన్న 1000 రూపాయలు ఇస్తున్నా నా తరఫున. అంటే మీరు ఇంతసేపు నాకు మీ సమయాన్ని ఇచ్చి మీ గురించి చెప్పినందుకు, మీ బాధను అర్థం చేసుకొని నా తరఫున 1000 రూపాయలు ఇస్తున్నా అన్న. ఈ పూటనన్నా ఇంకా పని చేయకుండా ఈ పూటనన్నా మీరు పండుకోండి అన్న. ఇక మీ వయసు మీరు పని ఉంది కదా, మీ నాన్నగారినన్నా పని చేయకుండా ఉంచుకోండి అన్న, సరిపోతుంది. ఒక పూట ఇది ఒక్క రోజుకి అంతే. నేను పెద్ద పైసలు అయితే ఏమి ఇవ్వలేదు, ఉన్న పైసలల్లా ఆయన వయసు పెద్దది కాబట్టి ఒక పూట పని చేయకుండా ఉంచుకోండి అన్న, సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న, మాకు విలువైన సమయాన్ని ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరేమన్నా ఇంకా ప్రభుత్వానికి ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటే మీ తరఫున చెప్పండి అన్న. ఇక ఏం చెప్తున్నాను, ప్రభుత్వానికి ఏమన్నా కావాలనుకుంటే అదన్నా చెప్పండి. అంతే, డబుల్ బెడ్రూమ్ది ఒక్కటి తప్ప ఇంకేమైతే లేదు. థ్యాంక్ యూ అన్న. సరే అన్న.